I don't think you've been honest with me the first time we met. Now is the time for you to tell the truth. Your fate depends on the information you give. భగవంతుడా, అందరికీ మంచి జరగాలి. ఎవరది? అమ్మా, నేనే. విజయ్, ఏం బాబు ఈరోజు త్వరగా వచ్చేసావు? టీ తీసుకురానా? లేదమ్మా, కూర్చోండి మీరు. ఏంటి? ఈరోజు తొందరగా పని పూర్తయిందమ్మా. అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఏంటో గుడ్ న్యూస్? నాకు వర్క్ లో ప్రమోషన్ వచ్చిందమ్మా. ప్రమోషనా? ఏ గ్రేడ్ కి? విన్మిల్ ఇంజనీర్ గా. ఏ జోక్ చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు విన్మిల్ ఇంజనీరే కదా. సీనియర్ విన్మిల్ ఇంజనీర్ గా ప్రమోషన్ చేసి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ట్రాన్స్ఫరా? ఎక్కడికి? అదిగో. రే, జెమినీ టీవీకి విన్మిల్ కి ఏంటో సంబంధం? జెమినీ టీవీ కాదమ్మా, ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలోనా? అవును. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎక్కడ? టెరాల్ గాక? లేదు, మహామహా. మహామహానా? మనం వెళ్ళబోయే ఊరిని సౌత్ ఇండియాలో మహామహా అంటారు. మహామహా? ఏంటి సౌత్ ఇండియాలోనా? ఆ టెరాల్గా అనే ఊర్లో బురా బురా అనే అబ్రిజింగ్ కమ్యూనిటీ దాదాపు 300 సంవత్సరాల ముందు ఉండేవారు. ఆహా. అందువల్ల ఆ టౌన్ పేరు బురా బురా అనేవారు. ఆహా. బురా అంటే దాని మీనింగ్ గ్రేట్. ఓ. ఆ బురా అని చెప్పే పదం వచ్చి ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. లోకంలోనే ప్రాచీనమైన భాష తమిళ అని అందరూ అంటున్నారు. బహుశా ఆ భాష నుండే ఈ పదం వచ్చుంటుందని చెప్పచ్చు. అందువల్లనే నేను ఈ బురా బురా, గ్రేట్ గ్రేట్, మహామహా అని చెప్తున్నాను. అలాగా? ఇదంతా మీకెలా తెలుసు? ఏమండి, మీరు ఈ గూగుల్ వికీపీడియా అవన్నీ చూడరా? గూగుల్ వికీపీడియా లాంటి ఆ కాలంలో ఉండుంటే ఈరోజు సిలోన్ తమిళ గురించి ఎంతమందికి తెలుసుంటుంది చెప్పండి. కరెక్ట్గా చెప్పు. మా అమ్మే పిలుస్తున్నారు. ఆమె వచ్చేసానమ్మా, సిడ్నీకే. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతానమ్మా. సరేమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఉంటాను మరి. ఏంటి, మనం వచ్చేసామా ఇక్కడికి? 2 గంటలే పట్టింది. అవును. Thank you.
Good day, Tarago Electricals. Chris speaking. Can I help you? My name is Vijay. I am calling from, I think, 3 Wall Street. Some part of the... ఈ కాటేజ్లో కొన్ని రూమ్స్లో లైట్ వెలుగుతోంది, కానీ మిగతా రూమ్లో పనిచేయట్లేదు. అవును అవును, మీరు రాగలరా? I should be able to get round there today. Okay, thank you. Okay, mate, no worries. Okay. It's everything okay? Yeah, mate. You just had a loose wire there, but everything should be working fine. Oh, good. Thank you. Not a problem. Oh, by the way. Bracelet? Welcome to the world today. I'm Tanya Nolan. వీడి దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? నేనే చేసి చూస్తాను.
ఏంటో తెలుసు? మీరు మాట్లాడే తెలుగు ఇండియా మొత్తం వినిపిస్తున్నప్పుడు పక్కన ఉన్న నాకు వినపడదా? మీరు ఈ టౌన్ లోనే ఉంటున్నారా? ఈ ఊర్లో ఐఎమ్ డూయింగ్ మై ఫైనల్ మెడికల్ ఇంటర్ప్షన్. ఓ ఓకే. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఏదో నేనే కేస్ చేస్తాను. మీరు ఇక్కడ విన్ఫార్మ్ లో పంచేయడానికే కదా వచ్చారు? అవునండి, బలే గెస్ చేశారే. అది చాలా ఈజీ అండి. ఇక్కడికి ఇండియన్స్ ఎవరైనా వస్తే ఆ విన్ఫార్మ్ లో పని చేయడానికే వస్తారు. ఎవడండి వాడు మీకు తెలుసా? అతను ఒక పిచ్చోడు. అవును, మీరెక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ చార్లింగ్ చర్చ్ కాటేజ్ లో ఉన్నాను. ఓ అవునా. నాకు ఓకే టైం అయింది, విల్ మీట్ లేటర్. సరే ఓకే, మళ్ళా కలుద్దాం. I'm Detective Tom Watson. My in trouble? No. ఒక అమ్మాయి కనిపించడం లేదు. ఈ టౌన్ లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాం. ఓకే. Do you mind if I come in? Sure, come on in. Yeah. ఈ కాటేజ్ లో ఎన్ని రోజులుగా ఉంటున్నారు? సిన్స్ లాస్ట్ వీక్ ఐ వర్క్ అట్ ద విమ్ ఫార్మ్ హియర్. లుక్, వి ఆర్ లుకింగ్ ఫర్ ఎ వైట్ గర్ల్. నాకు తెలిసి తను చివరిసారిగా ఈ ఏరియాలోనే ఉంది. హియర్ ఇస్ మై కార్డ్. ఓకే, లెట్ మీ నో ఇఫ్ యు సీ ద గర్ల్. లెట్ మీ గెట్ యువర్ ఫోటో. నా దగ్గర ఆ మిస్సింగ్ గర్ల్ ఫోటో లేదు. రేపు నేను నీకు మెయిల్ చేస్తాను. ఇన్ ది మెయిల్? యా. Okay, thank you. See you. Thanks. Avnu nu pota potti tintone untunana amma. Avnu burger a vaatini manush anna vaadu tintada enti? Aa sare ma, sare ma. Avuna sare. సరే సరే ఓకే, ఉంటానమ్మా. యూ షుడెంట్ బి వేస్టింగ్ అవర్ లైఫ్ ఫర్ బర్గర్. యెస్, యు ఆర్ రైట్. హ్యాంగ్ ఆన్, హౌ టు అండర్స్టాండ్ మీ? సారీ, ఐ డిడ్ంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ ఎవలీ. హాయ్, ఐఎమ్ విజయ్. ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. ఇట్స్ అమేజింగ్ టు సీ ఆస్ట్రేలియన్ పర్సన్ అండర్స్టాండ్ తెలుగు. నో, ఇట్స్ నాట్ దట్ అమేజింగ్. వెల్, మీరు అర్థం చేసుకుని ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేను తెలుగు మాట్లాడొచ్చుగా. హే, యు రైట్. యు నో, నేను తెలుగు నేర్చుకోవడానికి మీరు నాతో తెలుగులో మాట్లాడొచ్చు కదా. దట్స్ నైస్. ఆ రోజు బటర్ఫ్లై పట్టడం చూశాను, పట్టిసారా? నేను మిమ్మల్ని చూశాను. నేను బటర్ఫ్లైస్ ని బాగా క్యాచ్ చేస్తాను, కానీ ఆ రోజు నా వల్ల కాలేదు.
మీకు నేను హెల్ప్ చేసి ఉండాల్సింది. మేబీ నెక్స్ట్ టైం మన ఇద్దరము చేరి బటర్ఫ్లైని క్యాచ్ చేయొచ్చు కదా. గుడ్ జోక్. మనసు చేరి అది ప్రేమ.
ఏంటి సార్, మనిషే కనపడడం లేదు? వర్క్ లో చాలా బిజీ అను. బిజీ బిజీ. దైగో విజయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇలా కూర్చో. థ్యాంక్స్. ఈ టౌన్ మీకు నచ్చిందా? ఈ టౌన్ నచ్చింది, ఈ టౌన్లో పుట్టిన ప్రేమ కూడా నచ్చింది. ప్రేమ? అవును, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. హూస్ ద లక్కీ గర్ల్? ఆ అమ్మాయి పేరు ఎమిలీ. ఎమిలీ? ఇస్ ఇట్ ఎమిలీ ఆండర్సన్? ఆ అమ్మాయిని నాకు ఎమిలీ అని మాత్రమే తెలుసు. బట్ హూ ఈజ్ ఎమిలీ ఆండర్సన్? ఎమిలీ అని నాకు ఫ్రెండ్ ఉండేది, తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. నీ ఎమిలీని ఎప్పుడు చూపిస్తావు? వెరీ సూన్. ఏంటి విజయ్, ఏదో అర్జెంట్ విషయం అని చెప్పా? నాకు ఎమిలీ ఆండర్సన్ గురించి తెలియాలి. ఎందుకు? ఇస్ దిస్ యువర్ ఫ్రెండ్? Yes. Is she missing? Oh no. You won't believe this. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. What? అమ్మాయి గురించి నీకేం తెలుసు? ఎమిలీ నాకు 4 ఇయర్స్గా తెలుసు. తను చిన్నప్పటి నుంచే చాలా కష్టపడింది. Emily, just be careful, please. హ్యాపీగా ఉన్న వాళ్ళ కుటుంబంలో ట్రాజెడీ ఒక కార్ థీఫ్ ద్వారా వచ్చింది. Hey mate. You said your car over there? Yeah mate. What can I do for you? Oh yeah. How about you start by giving me the keys? What? Give me the keys now. Hey. Wait. No. అమ్మని నాన్నని పోగొట్టుకుని తను అనాథైపోయింది. తనని నేను ఫస్ట్ మీట్ అయింది నేను చదువుకునే యూనివర్సిటీ. హాయ్ గాయ్స్, ఐ వాంట్ టు గివ్ యు ప్రెజెంటేషన్ టు యు టుడే. వాట్ ఆర్ ద లింక్స్ బిట్వీన్ ఆస్ట్రేలియన్ పీపుల్స్ అండ్ ఇండియన్స్? సో ఒక రీసెంట్ జీన్ స్టడీలో అబ్రిజిలియన్ ఆస్ట్రేలియన్తో ఇండియన్స్తో లింక్స్ ఉందని కనిపెట్టారు.
M113 అనే జీన్ 50% పైన ఉన్న అబ్రిజిలియన్ ఆస్ట్రేలియన్స్ తో మధురలో ఉన్న ఒక ట్రైబల్ కమ్యూనిటీకి జీన్ ఒకటేనని కనిపెట్టారు. ఈ రీసెర్చ్ ద్వారా దాదాపు 4,000 నుంచి 5,000 సంవత్సరాలకు ముందు ఇండియన్స్ ఆస్ట్రేలియాకు కాపురం వచ్చారని చెప్తున్నారు. ఈ సంగతి ఆస్ట్రేలియాకి ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ రీసెర్చ్ చేయడానికి నన్ను కొనసాగిస్తుంది. స్పెసిఫిక్లీ సౌత్ ఇండియన్స్. నౌ వన్ ఆఫ్ ద బిగ్ కనెక్షన్స్, దీనిలో కనెక్షన్ ఏంటంటే అబ్రిజిలియన్ ఆస్ట్రేలియన్సుం ఇండియన్సుం నెగటివిటీని నెగ్లెక్ట్ చేయడానికి నెతిపైన బూడిది రాసుకుంటున్నారు. ఇంకొక కనెక్షన్ ఏంటంటే అబ్రిజిలియన్ ఆస్ట్రేలియన్స్ ఆర్ట్లో పాయింట్స్ లైన్స్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సౌత్ ఇండియన్స్ వేసే ముగ్గులు పాయింట్స్ అండ్ లైన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ రిచర్డ్, సో ఎమిలీ, ఫ్రమ్ యువర్ రీసెర్చ్, do you think there are any similarities between Tamil language and the Aboriginal languages? Well, I do believe, since Telugu is one of the most beautiful language, Aboriginal language ki Telugu ki samitha undani cheppochu. Idi research cheyataniki nenu Telugu nechukuntunanu. Taralone Telugu raayataniki chadavataniki nechukuntanu. Emily, hi. Congratulations, there was a good presentation. Thank you. I want to be a Telugu girl. Oh, really? Is it true you can understand Telugu? I hope so. Mee andam chusi nenu murisipoyanu. I don't know, but it's not me. Wow, that's amazing. Evaru amai anta antakate? That's a song from a movie. You just reminded me of something. జింజర్ అనే వాక్యం సౌత్ ఇండియన్ నుండి వచ్చింది. కించి వేరేనది తమిళ వాక్యం. ఆ వాక్యమే జింజర్ గా మారిపోయింది. అలాగా జనందరిత అదిమిత కిట్ట జను తాకు జనందరి తతకు జనందరిత జనందరిత అదిమిత కిట్ట జ. తనకి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. నేను చదువుకునే అదే భరతనాట్యం స్కూల్లో తను చేరింది. నువ్వుంటున్న అదే కాటేజీలో వేణు అనేవారుండేవారు. ఆయన నీకు ముందు ఇండియా నుంచి విన్ఫామ్లో పనిచేయడానికి వచ్చారు. వేణు నాన్నగారు మా నాన్న ఫ్రెండ్స్. రే సంతోష్, ఎలా ఉన్నావురా? నేను చాలా బాగున్నాను. చూసి చాలా ఏళ్ళైంది, ఇంకా అలానే ఉన్నావు, చాలా సంతోషంరా. అవును, ఒక చిన్న అనుమానంరా. మన ఇద్దరం స్కూల్లో చదువుకునేటప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ అని పిలిచేవాడివే, మర్చిపోయావా? ఓ ఓ రే, ఉల్లిపాయ లోపలికి రారా. అవును, వీడెవడో? కొడుకురా. మరి చెప్పవే, సరే గాని పేరేంటే? లోపలికి రా. నా ఫ్రెండ్ పెద్ద డాక్టర్. ఊర్లో మీ చిన్నాన్న ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. పళ్ళు పళ్ళు. అయ్యో, అవి బాగానే ఉన్నాయి. ఇంకా నువ్వు పాత విషయాలు మర్చిపోయినట్లేదు. అదెలా మర్చిపోతాను రా, మాట్లాడితే స్ప్రే చేసినట్టుంటుంది కదా. అరే రే అనుశ్రీ, రామా రా, టీ తెచ్చివ్వు. తన కూతురు అనుశ్రీ. చాలా సంతోషం, కూర్చోమ్మా. మంచి తెలుగు అమ్మాయిలానే ఉంది. మిస్టర్ ఆనియన్, మై ఓల్డ్ 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 ఫ్రెండ్. నానా, హీ స్మెల్స్ బ్యాడ్. దేవుడా, అమ్మా ఏమంటోంది? మీరు బొట్టు పెట్టుకున్నారు కదా, సూపర్ గా ఉన్నారంటోంది. అయితే సరే. ఇక తను మీట్ మిస్టర్ వేణు. అనుశ్రీ, మై డాటర్. వై డోంట్ యూ టేక్ హిమ్ ఇన్సైడ్? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీ నాన్న పేరు నిజంగానే ఉల్లిపాయ? ఆయన కొంచెం మందబుద్ధి, అందుకనే అందరూ అలా పిలుస్తుంటారు. వేణు, మీట్ మై ఫ్రెండ్ ఎమిలీ. హాయ్. హాయ్, హలో. ఐ యామ్ వేణు. ఐ జస్ట్ గోయింగ్ మేక్ సంథింగ్ టు డ్రింక్. థ్యాంక్ యూ. రే అవి, ఎక్కడికి వెళ్తున్నావురా? ఛే, ఇలా రా. అయ్యో,
అరే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు లాగిపోయావేంటి? దేవుడా, వీడు నా కొడుకు, పేరు అవినాష్. చాలా సంతోషం. బంగారు తండ్రి సింహంలానే ఉన్నాడు. అంకుల్, ఎవ్రీవన్ కాల్స్ మీ అవి. బాబు ఏమంటున్నాడు? అదేంటంటే అందరూ అవి అని పిలుస్తారు అంటున్నాడు. ఓహో, సరే అలాగే పిలుస్తా, అలాగే పిలుస్తా. నాన్నగారు, ఇస్ హి యువర్ ఫ్రెండ్? ఎస్ ఎస్. మోహన్, బాబు ఏమంటున్నాడు? నువ్వు చాలా రే, వెళ్ళి తన్ని తీసుకురారా. నానా, దిస్ ఇస్ టూ మచ్ వర్క్ నానా. అబ్బా, ఎక్కువ పని. ఏం చెప్పి వెళ్తున్నాడు బాబు? నానా, మీరు ఏం చెప్పినా సరే అలాగే చేస్తానని చెప్పి వెళ్తున్నాడు. ఎంత బాగా పెంచావురా నీ పిల్లల్ని, చాలా క్రమశిక్షణగా ఉన్నారా. నాకు అలాగే అనిపిస్తుంటుంది. సరేగాని సిడ్నీ అంతా తిరిగావా? బాగా తిరిగి చూశాను, కానీ ఊరంతా అన్ని ఏసీలు వేసి పెట్టారు. బాగా చలిగా ఉందిరా. అది ఏసీ కాదురా, ఈ ఊరి వాతావరణమే అలా ఉంటుంది. ఒరే, కడుపు నిండా ఇప్పుడే తినొచ్చాను. మా అబ్బాయి హోటల్లో మంచి భోజనం పెట్టించాడు. తమ్ముడు ఆర్డర్ గేడర్ అలాంటి ఏమి తీసుకోవద్దు. అయ్యో, వాడు ఆర్డర్ తీసుకోవడానికి రాడు. నా కొడుకు పేరు లోకేశ్వర్. షర్లా, ఏంట్రా ఇది? ఇలా కొడుతున్నట్టు ఏదో సిగ్నల్ ఇచ్చి వెళ్తున్నాడు. ఏంటే కాదు, షెర్లా కోమని ఒక పెద్ద రచయిత. ఆయన కథలంటే మా వాడికి చాలా ఇష్టం. సో అందుకనే లోకేశ్వర్ అనే పేరును మార్చి షెల్లోగని పేరు మార్చుకున్నాడు అంతే. కాని ఒక్కటి అర్థమైందిరా. ఏంటి? నీ కుటుంబంలో నువ్వు పెట్టిన పేరు ఎవరూ ఉపయోగించడం లేదు. జూసిచ్చి ఇంప్రెస్ చేద్దాం. జ్యూస్. థ్యాంక్స్. జ్యూస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. చూసింది చాలు, ఇటీవు. వెయిట్ వెయిట్, ఎమిలీ. రేపు డాన్స్ క్లాస్ ఉంది, మర్చిపోకు. ఎమిలికి వేణుకి ప్రేమ మొదలైంది. దినతదిల్లాన దృగుదకిటదిల్లాన అలక సింధూర అలక శృంగార వదన గంభీర ఉరగపణ సంచార నంద సుకుమార నవనీత దదిచోర చందమణిగార జలభవదినుతీర నన్నంద సుకుమార నవనీత దదిచో స్వచ్ఛందమణిగార జలభవదినుతీర జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీర దీం తదాం తదీం
தாம் தத்தை இமலி தீம் தத்தாம் ததீம் தத்தாம் தத்தை இமலி ததாம் ததீம் ததாம் தத்தை ధీమి తదిమి తకిట జణు జుగుణ గుణందరి తగుణ గుణంద ధిమి తాకు ధిమి తదిమి తకిట జణు రజ కుమార మహిమాలంక వనమాల బులందర కృత కృతాధార తజ్జం తత్తజ్జం. ఆర్ యు ఓకే? ఐమ్ ట్రైయింగ్. ట్రైయింగ్? నాకు కొద్దిగా తెలుగు తెలుసు, బట్ దట్ వోంట్ మేక్ మీ యువర్ తెలుగు గర్ల్. తెలుగు గోలా? ఈ రోజుల్లో తెలుగు తెలియకపోవడమే తెలుగమ్మాయిలకి ఫ్యాషన్. నువ్వు ఆల్రెడీ తెలుగమ్మాయివే. బి సీరియస్. టీచ్ మీ తెలుగు. మేక్ మీ తెలుగు గర్ల్ క్విక్లీ ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. రామా త్వరగా రా. అంకుల్. Oh, nice. Wow, beautiful. Give it to me. వెళ్ళి సాంబార్ తీసుకురా. ఓకే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. కమా తీసుకో. ఇదిగో షెర్లాక్. ఓహో, ఇహో ఏంటమ్మా ఇది? దీని పేరు దోశ కాదు, దీని పేరు పిజ్జా. సాంబార్ వేయాలి లేదంటే చట్నీ వేయాలి, సాస్ వేసావేంటి? సరే, లెట్ మీ ట్రై. సూపర్. ఎమిలీ పూర్తిగా తెలుగు అమ్మగా మారడానికి ఆశపడింది. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. అరెరే, ఒక్క పోలిక నుండు ఒక్క పోలికలండు. చూడ చూడ రుచుల. చూడ చూడ రుచుల. జాడ వేరు. జాడ వేరు. తినగ తినగ వేము. తినగ తినగ వేము. తీయగ నుండును. తీయగ నుండును. సజ్జనుడు పలుకు చల్లగా. సజ్జనుడు పలుకు చల్లగా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నావు నువ్వు. సూపర్ సూపర్. ఎమిలీ వేణు పెళ్లి చేసుకోవడానికి ఆశపడ్డారు. ఆఖరి సరిగా అమ్మాయిని ఎప్పుడు చూసావు? ఒక 2 వారాలు అయి ఉంటుంది. వేణు కాంటాక్ట్ డీటెయిల్స్ నీ దగ్గర ఉందా? నా దగ్గర లేవు, కానీ నాన్న దగ్గర ఉంటాయి. ఇప్పుడేం చేయబోతున్నావు? తెలీదు. But I need some answers. విజయ్, ఏంటా 9వ తారీఖు వస్తానో ఈలోపే వచ్చేసా? వచ్చే ముందు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. పనిలో ఒక చిన్న విషయమ్మా, అందుకనే పెందరలే వచ్చేసాను. కానీ ఒక్కటి విజయ్, నువ్వు అస్సలు మారలేదు. ఇక్కడున్నా సరే, ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, నువ్వు చెప్పింది మాత్రం అస్సలు చెయ్యవు. సారీమ్మా. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి స్నానం చేసినా నేను భోజనం పెడతాను. అలాగేమ్మా. ఏంటిది కొంచెంగా వేసుకుని నంచుతున్నావు? వయసులో ఉన్న కుర్రాడివి బాగా తినొద్దా? నీకు ఇష్టమని కాయగూరలన్నీ వేసి సాంబార్ చేశాను, తిను. తింటూ ఉండి వస్తాను.
ఎక్కడికి వెళ్ళావు? అన్ని చోట్లు వెతికాను. కాంచు షర్మి, వెర్ డిడ్ యు గో? వేణుని చూడడానికి వెళ్ళాను. మీ ఫ్రెండ్ని చూడటానికి చెప్పి వెళ్ళొచ్చుగా. నా ఫ్రెండా? ఈజ్ యువర్ ఫ్రెండ్? నాకు ఆ పేరులో ఎవరు ఫ్రెండ్స్ లేరు. కొన్ని రోజుల తర్వాత నన్ను తెలీదు అంటావు నువ్వు. వాట్ యు టాకింగ్ అబౌట్? వాట్ ఆమ్ ఐ టాకింగ్ అబౌట్? నీకు వేణికి ఉన్న లవ్ గురించి మాట్లాడుతున్నా. ఆర్ యు మ్యాడ్? నేను ఇలా తెలియని వాడిని లవ్ చేసేది? కొన్ని రోజుల తర్వాత నన్ను కూడా పిచ్చోడిని చేశాయి. ఏదో వచ్చో లవ్ చేస్తున్నానని చెప్పావు, ఇప్పుడు పిచ్చోడిని చేసావు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. వాట్స్ గోయింగ్ ఆన్? అసలు నీకేమీ అర్థం కాదు. ముందు వెళ్ళికి నుంచి ఐ థింక్ యూ నీడ్ సమ్ హెల్ప్. డోంట్ యూ అండర్స్టాండ్? లీవ్ మీ అలోన్. ఓకే, ఐ విల్ గో. Hi, Kim. Hi, Vijay. Let him in. Caucasian? Yes. Some kind of head injury. Oh, yeah. I'll be back in a sec. Oh, sure. ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసా? She's my friend. All right. Here's a guy with her. Her lover. All right. Thank you. అతనికి ఈ కేసులో సంబంధం ఉందనుకుంటాను. Okay, we should take him. Yes. Hey, mate. Hey. Can you come with us, mate? నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒకసారి స్టేషన్కి వస్తావా? Thank you.
I'm getting a bit frustrated. Yes, Doctor. I'm at the station. I'm going to open the report right now. Possible date of death, 13th of November. Are you sure about the date of death? Yes, I'm sure. All right. Okay. విజయ్ 14వ తేదీ టౌన్కి వచ్చాడు. ఎమిలీ చనిపోయింది 13వ తేదీ. అలాంటప్పుడు విజయ్ హత్య చేసే ఛాన్సే లేదు. You're free to go now. లోపలికి రాను. ఎలా ఉన్నావు విజయ్? ఏదో ఉన్నానులే. నూరా, కూర్చో. కాఫీ? నో విజయ్, నువ్వు. ఆర్ షూర్? యా. ఇంకేంటి? సారీ విజయ్, నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకని? పోలీస్ నిన్ను ఎంక్వైరీకి తీసుకువెళ్ళినందుకు నేను ఒక కారణమే కదా. చాచా, అదంతే ఏం కాదు. నిన్నిలా చూడలేకపోతున్నాను విజయ్. ఇవన్నీ బ్యాడ్ డ్రీమ్స్ అనుకుని మరిచిపో. బ్యాడ్ డ్రీమ్సా గుడ్ డ్రీమ్స్ అని తెలియట్లేదు. లైఫ్లో అన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎమిలీ డెడ్ బాడీ చూసిన తర్వాత కూడా తను ఇక్కడే నాతోనే ఉన్నట్టుగా ఫీలింగ్. తన్ని ఎవరు చంపారో, తనని ఎవరు హత్య చేశారో ఆ విషయమే నాకు తెలియాలి ఇప్పుడు. వేణుని చూడ్డానికి వెళ్ళావు కదా, ఏమైంది? వేణు అక్కడ లేడు, లండన్కి వెళ్ళాడట. ఆ డీటెయిల్స్ మాత్రమే నాకు తెలిసింది. ఎమిలీకి శత్రువులు ఎవరైనా ఉన్నారని నీకు తెలుసా? ఎమిలీకి శత్రువులంటూ? బ్రయన్. బ్రయనా? ఏంటి ఎమిలీ, నీ లైఫ్ ఎలా ఉంది వేణుతో? ఇట్ కాన్ బి బెటర్ హానెస్ట్లీ. నేను ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఉండేది లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దాట్స్ గుడ్. వేణు ఫ్యామిలీకి తెలుసా? లేదు, వాళ్ళ నాన్నతో చెప్పడానికి కరెక్ట్ టైం చూస్తున్నాడు. Good luck. I hope everything goes well. Thank you. Hi. How much? 50 bucks. Ni manager unnara? She's at the back. Okay, sir, pilavandi. హాయ్, మీ వర్కరు డబ్బు దొంగిలించాడు, క్యాష్ బాక్స్ చెక్ చేయండి. యా. హౌ మచ్? $50. బ్రయన్. బ్రయన్. డిడ్ యు సర్వ్ దిస్ లేడీస్? యా. వీళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నావా? యా. హౌ మచ్? $50. డబ్బులు ఇక్కడ లేవే, ఏమయ్యాయి? I put it in the till. నీ పాకెట్ చూపించు. Is in his another pocket. This one please.
నీకు ఇంకెక్కడ పని లేదు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. There's the door. బ్రాయన్ కళ్ళకి ఎమిలీ శత్రువుగా అనిపించింది. Thanks for coming, Vijay. Hi. ఈవిడే డాక్టర్ చాస్, ఫోరెన్సిక్ డాక్టర్. ఎమిలీ డెడ్ బాడీని ఈవిడే అనలైజ్ చేసి అనలైజ్డ్ ద డెడ్ బాడీ ఆఫ్ ఎమిలీ. మీరు ఫోన్ చేసిన తర్వాత బ్రెయిన్ గురించి సమాచారం తెలుసుకుంటున్నాం. I've got to get going, but I'll leave you with Dr. Charles. Okay, thanks. నేను కూడా తెలుగే. ఈ కేసులో మీరు ఎమిలీని చూసినట్టు, లవ్ చేసినట్టు మీరు చెప్పారు, కానీ మా ఇన్వెస్టిగేషన్లో అది అసలు సాధ్యం కాదని తెలుస్తోంది. Are you joking? మీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక డెడ్ బాడీ కొన్ని కొన్ని స్టేజెస్లో డీకే అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయారనేది క్లూ దొరుకుతుంది. ఈ ఫోటోలో చూసారంటే ఎమిలీ అబ్డోమెన్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ స్టేజ్ని మేము ఫ్యూటరీ ఫ్యాక్టరీ అని అంటాం. ఈ స్టేజ్ రావటానికి ఇట్ టేక్స్ అబౌట్ 10 డేస్. ఈ ఫోటోలో ఎమిలీ బాడీలో మ్యాగెట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాగెట్ సైజ్ని బట్టి ఆ బాడీని ఎప్పుడు పూర్తి చేశారో తెలుసుకోవచ్చు. ఈ గుడ్డు నుండే మ్యాగెట్స్ వస్తాయి. ఆ మ్యాగెట్స్ పెరిగిన తర్వాత ఈగలుగా మారుతాయి. ఈ లైఫ్ సైకిల్ మాకొక క్లూ ఇస్తుంది. మ్యాగెట్ సైజ్ని బట్టి మేము ఎమిలీ బాడీ ఒక 10 డేస్ ఓల్డ్ అని చెప్పచ్చు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. అయితే ఎమిలీ ఎలా హత్య చేయబడిందో మీరు చెప్పగలరా? Yes, we have some clues. ఈ ఫోటోలో ఎమిలీ తలకి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ తన స్కల్ని ఫ్రాక్చర్ చేసింది. ఆ హెడ్ ఇంజురీ తన బ్రెయిన్ని అఫెక్ట్ చేసింది. తనకి కంప్లీట్గా ప్రాణాలు పోయే ముందు షీ హాస్ సఫర్డ్ ఫ్రమ్ పోస్ట్ ట్రామాటిక్ అమ్నీషియా. అర్థం కావట్లేదు. అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్. తనకు దెబ్బ తగిలిన తర్వాత 2 to 3 అవర్స్ దాకా తన బ్రెయిన్ డెడ్ అవ్వలేదు. తను ఊపిరాడకనే చనిపోయింది. Another interesting fact. Emily has suffered from internal burns. తన ఒంట్లో నిప్పంటుకున్న గాయాలున్నాయి. అంతేకాకుండా తన బాడీలో ఎక్కడైతే మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడంతా బర్న్స్ కనిపిస్తున్నాయి. ఇది ఎలా జరిగిందో తెలియటం లేదు, కానీ వన్ థింగ్ ఇస్ సర్టన్, ఎమిలీ 10 రోజులకు ముందే హత్య చేయబడింది. What are you hiding? What's this, mate? Sugar. Sugar. Doesn't like sugar to me.
Buzzard him. Arrest him. What's your name? What's your name? Ryan. Oh, yeah. You're under arrest for possession of drugs. You're not obliged to say or do anything, but anything you say or do may be recorded. You understand that? Do you understand that? Yeah. Yeah, come on, mate. Let's go. విజయ్, ఇదే మా నాన్న క్లినిక్. మా నాన్న పెద్ద సైకియాట్రిస్ట్. ఓ, అలాగా? ఆయన నీకు తప్పకుండా హెల్ప్ చేయగలరు. విజయ్ శంకర్, పారాసైకలాజికల్ సింప్టమ్స్. ఓకే, మీ బ్రెయిన్లో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మీ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నీ అబవ్ నార్మల్గా ఉన్నాయి. అంటే ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పొచ్చు. మామూలుగా ప్రతి మనిషి తన బ్రెయిన్ని 5-10% యూజ్ చేసుకుంటారు, కానీ మీరు మాత్రం మీ బ్రెయిన్ని 15% యూజ్ చేస్తున్నారు. యూజువల్లీ హ్యూమన్స్ విత్ 6th సెన్స్ ఎక్స్ట్రా సెంచురీ పర్సెప్షన్ ESP అంటారు, వాళ్ళు బ్రెయిన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అది మీ దగ్గర ఏదైనా స్పెషల్ పవర్ ఉందనుకుంటున్నారా? అలా ఫీల్ అవుతున్నారా? స్పెషల్ పవర్ లాంటిదంటే స్పెషల్ పవర్ లాంటిది ఏది లేదు, కానీ చనిపోయిన వాళ్ళ దగ్గర మాట్లాడడానికి మీడియేటర్గా పనిచేశాను. సార్, ఎవరండి మీరు? నమస్కారం అండి, నేనే సుజాత. కాల్ చేశాను కదా. ఓ, మీరేనా సుజాత? ఎవరు బాబు? అమ్మా, ఈమె పేరు సుజాత. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈమె హస్బెండ్ ఒక వారం ముందు యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఆవిడ హస్బెండ్ దగ్గర మాట్లాడడానికి వచ్చారమ్మా. నేనింతకు ముందే ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పానా? చెప్పిన మాట వినవా? సారీమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమ్మ చెప్పిందని మనసులో పెట్టుకోదు. మీరు రండి. అది పర్వాలేదులండి. ఆత్మ ఇక్కడికి వస్తే ఈ కాయిన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చి మీ ఆయన గురించి ఆలోచిస్తూనే ఉండండి. సరే. మీ వారి పేరు ఏమన్నారు? కుమార్. కుమారా, మీ వైఫ్ పేరు సుజాతనా? మీ వారు ఇక్కడికి వచ్చారు. సుజి అని అడుగుతున్నారు, ఏడుస్తున్నారు. అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతున్నారు. అత్త మామంతా మీరు చనిపోగానే నన్ను ఇంటి నుంచి కండేశారు. ఏడవకు సుచి, అలానే చెప్తున్నారు. ఆ
నేను బయలుదేరతాను. ఇటువంటి అబ్బాయి కనడం మీరు చాలా అదృష్టం చేశారు. చచ్చిపోయిన వాళ్ళకి బ్రతుకు ఇవ్వటం అంత సామాన్యం కాదు. దీనికి వాడు ఎంతో కష్టపడ్డాడమ్మా. ఒకరోజుకి 2 గంటల సేపు మెడిటేషన్ చేస్తాడు. మా అబ్బాయి 15 ఏళ్లప్పుడు మా ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలన్న తపన వాణ్ణి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. వావ్, నౌ ఇట్స్ క్లియర్. విజయ్ యువర్ స్పెషల్. నేను మిమ్మల్ని 2-3 చిన్న టెస్టులు తీస్తాను. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీ గురించి ఒక నిర్ణయానికి వస్తాను. ఈజ్ ఇట్ ఓకే? ఓకే, షూర్. విజయ్, 2 బాక్సులున్నాయి. 2 ఎంప్టీ బాక్సులు. ఈ 2 ఎంప్టీ బాక్సుల్ని చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బాక్స్ని చూసేటప్పుడు ఏదో ప్రశాంతమైన ఫీలింగ్ అనిపిస్తోంది. కానీ ఈ బాక్స్ని చూస్తే ఏదో కోపమైన ఫీలింగ్ కలుగుతోంది. యు ఆర్ రైట్. ఇదొక అందమైన కుక్క పిల్ల. ఇది మాత్రం ప్రమాదకరమైన నక్క, వుల్ఫ్, మ్యాన్ ఈటర్. యు ఆర్ రైట్. ఈ 2 ఎంప్టీ బాక్సుల్ని చూస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బాక్స్ని చూస్తే అన్నీ అయిపోయినట్టు ఒక ఫీలింగ్ కలుగుతోంది. బట్ ఈ బాక్స్ని చూస్తే ఇప్పుడేదో సాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. యు ఆర్ రైట్. మీరు సరిగ్గా చెప్పారు. వాడిపోయిన పువ్వు, ఇప్పుడిప్పుడే వికసిస్తున్న పువ్వు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. లాస్ట్ అండ్ ఫైనల్. ఈ 2 బాక్సులను చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ 2 బాక్స్ని చూస్తుంటే ఎటువంటి వ్యత్యాసం కూడా కనిపించట్లేదు. కానీ ఈ బాక్స్ని చూస్తే మాత్రం ఏదో సూక్ష్మం కనిపిస్తోంది. సూక్ష్మం? ఇందులో నాకు అలాంటి ఎటువంటి విషయం కనిపించట్లేదు. యు ఆర్ రైట్. 2 కూడా జోకర్సే. కానీ మొదటి ఫోటోలో చూస్తే ఒక ఈవిల్ జోకర్, కానీ 2వ ఫోటోలో చూస్తే మాత్రం ఇన్నోసెంట్ జోకర్. అదే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది. ఎనీవే, యు ఆర్ రైట్. విజయ్, మీరు స్పెషల్. మిగిలిన వాళ్ళు చూడలేనిది మీరు చూడగలుగుతున్నారు, మిగతా వాళ్ళు వినలేనిది వినగలుగుతున్నారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఫీల్ అవ్వలేనిది మీరు ఫీల్ అవుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఎప్పుడో వినే ఉంటాం కదా, ఆ రోజుల్లో మునివర్యులు, మహానుభావులు తపస్సు చేసి భగవంతుని దర్శించేవాళ్ళని. ఎందుకంటే ఒక చిన్న వెంట్రుక సహాయంతో దానికి సంబంధించిన అమ్మాయిని అందంగా సృష్టించగలిగినప్పుడు మన మెదడుని మనం కంట్రోల్ చేయగలము. మన మెదడుని బాగా యూజ్ చేసినట్టయితే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలం. అంటే నా వల్ల గోష్ఠిని చూడొచ్చని చెప్తున్నారా? షూర్, తప్పకుండా. ఎమిలీని మీరు గోస్ట్ రూపంలో చూస్తుండొచ్చు. అయితే ఎందుకు నాకు మిగతా గోస్టులు కనిపించట్లేదు? అదే నాకు అర్థం కావడం లేదు విజయ్.
see a woman. She looks lost, very confused. It's dark. She doesn't know which way to go. What does that mean? తను చనిపోయిన విషయం ఇంకా తనకు తెలీదు. షీ డజంట్ నో షీఈస్ డెడ్. తన మనసులో ఉన్న ప్రేమే తను ఇంకా సంతోషంగా ఉండటానికి కారణమైంది. మేక్స్ హర్ హ్యాపీ అండ్ టేక్స్ అవే ద సాడ్నెస్. ఎందుకని నేను మాత్రం అమ్మాయిని చూడగలుగుతున్నాను? ఆ అమ్మాయి ఎందుకు నా దగ్గరికి వచ్చింది? తను చిన్నప్పటి నుండి చాలా కష్టపడింది. ఒక ఆత్మ మాత్రం తనతో పాటే ఉంది. ఆ ఆత్మే తనకి జీవితాన్ని ఇచ్చింది. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ ఆత్మ ఇప్పుడు నీతో పాటు ఉంది. లైఫ్, సంథింగ్ షీ చెరిషెస్. అందుకే తను నీతో పాటే ఉంది. అను, రా. విషయం ఏంటి? ఎమిలీ మర్డర్ ఈ న్యూస్ పేపర్లో వచ్చింది. కిల్లర్ని కనిపెట్టారా? లేదు, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాన్న దగ్గరికి, సైకి దగ్గరికి వెళ్ళింది నీకు హెల్ప్ఫుల్గా ఉందా? హెల్ప్ఫుల్గానే ఉంది. ఎమిలీ చచ్చిపోయింది. ఇన్ని రోజులు దాన్ని ఒక గోస్ట్గానే చూశాను. ఆ అమ్మాయికి పాత విషయాలన్నీ మర్చిపోయింది. తను చనిపోయిందన్నది కూడా గుర్తులేదు. అవన్నీ క్లియర్గా అర్థమైంది. ఆ అమ్మాయి లైఫ్గా మిగిలిపోయింది ఒకటి నా దగ్గర ఉంది. అది ఏంటనేది నాకు తెలియట్లేదు. వేణుకి నాకు ఏదైనా సిమిలారిటీస్ ఉందా? వేణుకు నీకు సిమిలారిటీస్ పెద్దగా లేవు. వేణు, నువ్వు చూడ్డానికి ఒకేలా ఉన్నారు. వేణు, విజయ్, సేమ్ ఫస్ట్ లెటర్, స్టార్ట్స్ విత్ వి, అంతేకాని నో సిమిలారిటీస్. ఏంటి ఈ బర్డ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది నేను ఫస్ట్ టైం వచ్చేసరికి చెట్టు మీద ఉంది, పిలిచాను, వచ్చేసింది. దాని గురించి నీకెందుకు? దిస్ ఇస్ ద మిస్సింగ్ లింక్. మిస్సింగ్ లింకా? ఇది ఎమిలీ బర్డ్. ఎమిలీ బర్డా? ఆర్ యూ షూర్? యెస్. ఎమిలీ బర్డ్ కి ఈ లక్కీ హంప్ ఉంటుంది. లక్కీ హంప? ఎందుకు ఈ బర్డ్ ఎప్పుడు నీతోనే ఉంచుకుంటా? నా అమ్మలైన చనిపోయిన తర్వాత ఈ బర్డ్ ఇన్ లైఫ్. ఇది ఎక్కడ ఉందో అక్కడ నేను ఉంటాను. దాని విభిన్నదేంటి? అది లక్కీ హంప్. కోవ ఇప్పుడు తగ్గిందా? ఎవరా అమ్మాయి? నీకు అమ్మాయి ఎవరని తెలియట్లేదు? నో. నువ్వు చనిపోయావు ఎమిలీ. వాట్? నువ్వు చనిపోయావు. నౌ యు రియలీ హావ్ గాన్ మ్యాడ్. What's going on here?
నువ్వు చనిపోయావు ఎమిలీ, చనిపోయావు. నిన్ను ఎవరు హత్య చేశారు? బ్రేస్లెట్ని చూస్తే నీకేదైనా గుర్తుకొస్తుందా? డ్రైవర్ స్టాప్. అక్కా, ఏంటి ఒక్క ఫోన్ కూడా చేయకుండా లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? అయ్యో, అదొక పెద్ద కథరా. అక్కా, ముందు టీ తీసుకోండి, ఇప్పుడు చెప్పండి. ఏం లేదురా, లండన్ నుంచి టోక్యోకి ఒక మీటింగ్ కోసం బయలుదేరాను. సరే. ఈలోపే కనెక్టింగ్ ఫ్లైట్ సిడ్నీలో క్యాన్సిల్ అయ్యింది. ఏదో కాంటెస్ట్ లో స్ట్రైక్ అంట కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఎయిర్పోర్ట్ లో ఊరికే ఎందుకు కూర్చోవటం, నువ్వు వేణు ఇక్కడే ఉంటారు కదా, చూసి వెళ్దామని వచ్చాను. అక్కా, వచ్చినందుకు చాలా సంతోషం. రే వేణు, అత్తయ్య రాతయ్య. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య, ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఏం లేదురా, మన ఊరు సైడు అప్పుడప్పుడు బస్సులు బంద్ చేస్తుంటారు కదా, అలాగే విమానం నడిపే డ్రైవర్లందరూ బంద్ చేశారట, అందుకే మీ అత్తయ్య ఇలా వచ్చింది. వాళ్ళు డ్రైవర్లు కాదు నాన్న, పైలట్. పైలట్? సరే సరే, వదిలే. ఏదేమైతే మీ అత్తయ్య వచ్చింది కదా, అదే సంతోషం. క్వాంటస్ న్యూస్ వస్తోంది. An emergency meeting of Fair Work Australia was convened last night and continues today. Here is the latest. 108 Qantas planes have been grounded around the world, leaving tens of thousands of passengers stranded. The federal government. వేరే ఛానల్ మార్చు. The top stories on ABC News. Fair Work Australia is holding an emergency hearing to try and bring an end to the Qantas industrial dispute. The ongoing feud between management and three unions came to a head yesterday with Qantas grounding its entire fleet indefinitely. స్ట్రైక్ ఎప్పుడు ముగిస్తుందో చెప్పడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నేను వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకుంటాను. వైఫై ఆన్ చేయి. వైఫైయా? అతయ్య, ఈ పాత ఇంట్లో హాట్ వాటర్ రావడమే చాలా కష్టం. వైఫైకి నేనెక్కడికి వెళ్ళను? అక్కా, ఇక్కడ వేడి నీళ్లు దొరక్క స్నానం చేసి 4 రోజులైంది, చలి బాగా ఎక్కువ, తట్టుకోలేకపోతున్నాను. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత త్వరగా నిద్రలేచావు? ఒకటే జెట్ లాగ్, నిద్రే లేదు. తర్వాత పనులు ఎలా జరుగుతున్నాయి? జాబ్ బాగానే జరుగుతోంది. ఇండియాకి ఎప్పుడు బయలుదేరుతున్నారు? వచ్చే వెన్స్డే కాంట్రాక్ట్ అయిపోతుంది, అయిపోగానే నాన్న నేను ఇండియా వెళ్ళిపోతాం. ఏంటి అంత డల్గా ఉన్నావు? అత్తయ్య, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. లవ్వా? నువ్వా? అవునత్తయ్య. ఆశ్చర్యంగా ఉందే, పేరేంటి? తన పేరు ఎమిలీ. క్రిస్టియనా? లేదు, తను ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియనా? తెలుగు తెలియని ఆస్ట్రేలియన్ అమ్మాయితో ఎలా కాపురం చేస్తావు బాబు? తనకి తెలుగు తెలుసు. తెలుగు తెలుసా? జోక్ చేయకు. సీరియస్గా, తనకి తెలుగు తెలుసు, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటోంది. మీరే నాన్నతో చెప్పాలత్తయ్యా. ట్రై చేస్తాను. అత్తయ్య, చాలా థ్యాంక్స్, మీరే బెస్ట్. టైం అవటం లేదా, పనికి వెళ్ళవా? జాబ్కా? ఈరోజు కూడా హాట్ వాటర్ ప్రాబ్లమే, అది ఫిక్స్ చేసే జాబ్కి వెళ్ళాలి.
సరే. ఈ ఫీజ్ ఎన్నిసార్లని మార్చాలో ఏంటో. కరెక్ట్గానే ఉంది అనుకుంటాను. ఏంటి ఫిక్స్ చేసావా? ఈ ఫీజు ఎప్పుడు చూసినా పోతుంది అత్తయ్య. సరే ఇంకా రెండు రోజులే కదా. అయ్యో అత్తయ్య అటు వెళ్ళకండి, కరెంటు లీక్ అవుతుంది. నాకే రెండు మూడు సార్లు షాక్ కొట్టింది. అయ్యో చాలా భయంగా ఉంది. సరే వెళ్ళి స్నానం చేయి. సరే అత్తయ్య. వేణు వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. వెన్ యూ కమింగ్ బ్యాక్? రెండు నెలల్లో వచ్చేస్తాను. డస్ యువర్ డాడ్ నో? అత్తయ్యకి తెలుసు. వేణు నాన్నా ఫ్లైట్కి టైం అయింది, రా వెళ్దాం. ఎమిలియా? అవును. హలో. హాయ్. ఫ్లైట్ ఎన్నింటికి? 8 గంటలకి. మలేషియన్ ఎయిర్లైన్సే కదా? అవునక్క, అందుకే నేను వీడిని రారా అని తొందర పెడుతోంది. నన్ను క్వాంటస్లో రేపే బుక్ చేశారు. ఈ క్వాంటస్లో నైట్ టైం ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. ఐ కెన్ స్టే విత్ యూ ఇఫ్ యూ వాంట్. నో నో ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. నో ఐల్ స్టే విత్ యూ, దట్స్ ఫైన్. రియలీ? యా. థ్యాంక్ యూ. పర్వాలేదే, తెలుగు బాగా అర్థమవుతుంది. చెప్పాను కదా. సరే అక్క, నువ్వు ఇన్ని రోజులు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నిన్ను ఎప్పుడు కలుస్తామో. వెళ్ళొస్తామక్క. వెళ్ళరా? చాలా సంతోషం. సరే బాయ్. వస్తానత్తయ్యా. వెళ్ళొస్తాం. బాయ్ ఎమ్లి. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్. టేక్ కేర్. కార్తీ అయ్యా. కార్తి. కమ్ లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్. దట్స్ ఓకే. అది నీ బర్డే? యా, ఇట్స్ మై పెట్ బర్డ్. ఏం చేస్తున్నావు? స్మెల్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ పాస్తా. ఓ చాలా బాగుంది. ఎక్స్పర్టా? నో, ఐమ్ ట్రయింగ్ వెరీ హార్డ్. వేణుకి పాస్తా అంటే ఇష్టం. ఓ ఈ బ్రేస్లెట్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? ఓ థ్యాంక్ యూ. I got one for my daughter too. Chupistanundu. Ha. See? Wow, it's so beautiful. ee bracelet na earrings ki baaga match avutundi. So pretty. Actually, why don't you take it? No, I couldn't. No, no, I insist. No. I think you should take it. Really? Yeah, it'll suit you. Enta andanga unda kada? It's nice. Wow, thank you so much. You're welcome. Oh, I forgot the pasta sauce. Don't worry, nen teeskostanu. Thank you.
రోజులు అత్తయ్య ఉంది కదా. నిన్నే కదా పెళ్ళైంది, అందులోకి షారీగా. యు నో షీ నెవర్ షేర్స్ ద కాఫీ విత్ ఎనీవన్. సో వాట్ ప్లాన్స్? వచ్చినప్పటి నుంచి లండన్ తిరిగి చూడలేదు, అదే ఒకసారి తిరిగి చూద్దామని. గుడ్ గుడ్ గుడ్.